బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలామ అలా రసూలిల్లాహ్. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమజాను మాసమన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. విశ్వాస సోదరులారా, మీరు మీ వారితో, మీ పిల్లాజల్లాతో, మీ పరివారంతో ఉంటూనే, మీ మహల్లాలో ఉంటూనే, మీ మహల్లాలోని మస్జిద్లో నమాజ్ చదువుతూనే హజ్ ఉమ్రాల పుణ్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను వినండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఫజర్ నమాజు చదివి ఇష్రాక్ వరకు మస్జిద్లోనే ఉండి ఇష్రాక్ రెండు రకాతుల నమాజ్ చదివి ఇంటికి వెళతారో, అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి హజ్ మరియు ఉమ్రా చేసేంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త సలసం ఈ ప్రవచనాన్ని మనం పాటించినట్లయితే, ఒకటి, ఫజర్ నమాజ్ చదివే యొక్క సౌభాగ్యవంతుల్లో మనం చేరతాం. వచ్చే మాసాల్లో కూడా ఫజర్ నమాజ్ని ఫరజ్ జమాత్తో పాటు చదివే యొక్క భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించవచ్చు. అలాగే ఈ సంకల్పంతో గనక మనం ఇష్రాక్ నమాజ్ కూడా చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మన ఆర్థిక స్థితిని ఉమ్రా మరియు హజ్ చేసేంత స్థాయికి పెంచనువచ్చు. లేదంటే మనం హజ్ చెయ్యగలిగే యొక్క ఏర్పాట్లైనా అల్లాహ్ సుబ్హానహు తాలా చెయ్యొచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకు మంచి కాలం రమజాను మాసం కనుక ఈ మాసాన్ని సద్వినియోగపరచుకునేందుకు ప్రయత్నించండి. ఇక విశ్వాస సోదరులారా, మిమ్మల్ని అనేక వ్యసనాలు వేధిస్తున్నాయా? వాటిని మీరు వదలాలనుకుంటున్నారా? అయితే రమజాను మాసానికి మించిన గొప్ప అవకాశం మరొకటి లేదు. ప్రవక్త సలేసం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్ కోసం ఒక వస్తువుని, ఒక వ్యసనాన్ని వదిలేస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా దానికన్నా మేలైన, దానికన్నా ఉత్తమ వెనక మరొక వస్తువుని అతనికి ప్రసాదిస్తాడు. కనుక మనం రమజాను మాసంలో 16 గంటలు ఉపవాసం ఉండి ధర్మసమ్మతమైన యొక్క ఆహార పానీయాలకు, ధర్మసమ్మతమైన కోరికలు మనకు దూరంగా ఉంటున్నాం. మరి ఈ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో అది మనం సంవత్సరపు ఇతర మాసాల్లో కూడా పాటించగలిగినట్లయితే మనకున్న చెడు అలవాట్లు, సిగరెట్ అలవాటైన, పాన్ పరాగ అలవాటైన, ఇతర ఏ అలవాట్లైనా సరే అన్నీ సమసిపోతాయి, అన్నీ మన నుండి వేరైపోతాయి. మనం అల్హమ్దులిల్లాహ్ సురక్షితులు అవుతాం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ రమజాను మాసాన్ని సద్వినియోగపరుచుకునే యొక్క భాగ్యవంతుల జాబితాలో చేరాలని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.